రోహిత్ పట్నంలో ఎంఎన్సీలో జాబ్ చేస్తూ ఉంటాడు. తను ఇంటికి తిరిగి రావడానికి రాత్రి 10 గంటలు అవుతూ ఉంటుంది. ఆ టైంలో తను పెద్ద పూల్ వైపు నుంచి వెళ్తూ ఉంటాడు. ఇవాళ కూడా ఇంటికి వెళ్ళడానికి చాలా ఆలస్యం అయిపోతుంది. పట్నంలో అయితే చాలా ట్రాఫిక్ ఉంటుంది. తను బైక్ స్పీడ్ని పెంచాలనుకుంటాడు, కానీ అప్పుడే తను చూసేసరికి వంతెన రైలింగ్ దగ్గర ఒక ఆడమనిషి తన చేతుల్లో ఒక చంటిబిడ్డను పట్టుకుని నిలబడి ఉంటుంది. ఏం చేస్తున్నారు మీరు? నేను ఇలా చేయాల్సిందే. అరే ఆగు, ఏం చేస్తున్నావు నువ్వు? ఆ ఆడమనిషి తన బిడ్డతో పాటు వంతెనలో ఉన్న నీళ్లల్లో దూకేయబోతుంది. అప్పుడే రోహిత్ తనని పట్టుకొని వెనక్కి లాగుతాడు. నీకు సిగ్గుగా లేదా? ఇంత పెద్ద పాపం చేయాలనుకుంటున్నా? నాకు వేరే దారి లేదు, అందుకే ఇటువంటి పని చేస్తున్నాను. నేను నా బిడ్డని, నా భర్తని ఎంతగానో ప్రేమిస్తున్నాను, కానీ ఆయన 2 పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఆ కొత్త భార్యని ఇంటికి తీసుకొచ్చి నన్ను, నా బిడ్డని ఇంట్లో నుంచి గెంటేశారు. అందుకనే నేను నా బిడ్డ ప్రాణాలతో ఉండకూడదని ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చాము. రేపు ఉదయం నుంచి మేమిద్దరం ఆకలితో ఎలాగో చేస్తాము. అటువంటిదేమీ జరగదు, నువ్వు నాతో పాటు పద, నేను నీ భర్తకి నచ్చ చెప్తాను. మాది ఒక పల్లెటూరు, పల్లెటూర్లో ఆడవాళ్లకు ఇలా జరుగుతూనే ఉంటుంది, ఎవరూ మీ మాటను పట్టించుకోరు. తన మాట విన్న తర్వాత రోహిత్ కి తన మీద జాలి కలుగుతుంది. తను కాసేపు ఆలోచించి ఇలా అంటాడు. సరే కంగారు పడుకో, మా ఇంట్లో నీకు చోటిస్తాను. నా భార్య ఒక్కతే పనులన్నీ చేసుకుంటుంది, నువ్వు రావడంతో తనకు కూడా కాస్త సాయంగా ఉంటుంది. ఆ మాట విని ఆ ఆడమనిషికి కాస్త ప్రశాంతంగా అనిపిస్తుంది. మీకు చాలా చాలా ధన్యవాదాలు. అరే వచ్చేసారా? ఇవాళ వాతావరణం అస్సలు బాలేదు. నేను మధు అలా అంటూ మధ్యలో ఆగిపోతుంది. తను రోహిత్తో పాటు ఆ ఆడమనిషిని చూశాక హాల్లో కూర్చుని ఉన్న రోహిత్ తమ్ముడు రితేష్ కూడా తనని చూస్తాడు. మధు, తన పేరు మోహిని, చాలా బాధల్లో ఉంది, చావాలనుకుంది, అందుకే ఈమెను ఇక్కడ తీసుకొచ్చాను. అరే అరే, సమస్యలు అందరికీ వస్తాయి, కానీ దానర్థం మనం ప్రాణత్యాగం చెయ్యాలని కాదు కదా. రా లోపలికి రా. అన్నయ్య, అయితే ఈవిడ ఇక మీదట మన ఇంట్లోనే ఉంటుందా? అవును, లెక్క ప్రకారం అయితే అదే మంచిది. ఇది చాలా మంచిది అన్నయ్య. అందరూ కలిసి భోజనం చేస్తారు. మోహిని ఆ సమయంలో కూడా తన బిడ్డని ఒళ్ళోనే పెట్టుకుంటుంది. ఆ తర్వాత మధు తనకి పాల బాటిలిస్తూ ఇలా అంటుంది. ఇదిగో నేను నీకు నీ గది చూపిస్తాను పద, అక్కడ కూర్చొని నువ్వు ప్రశాంతంగా నీ బిడ్డకి పాలు పట్టించు. మరుసటి రోజు నుంచి మోహిని ఇంటి పనులలో మధుకి సాయం చేయటం మొదలు పెడుతుంది. సాయంత్రం ఎప్పుడైతే మధు మోహిని వంటగదిలో వంట చేస్తూ ఉంటారో అప్పుడు సోఫాలో ఉన్న మోహిని బిడ్డ ఏడవటం మొదలు పెడుతుంది. నేనిప్పుడే వస్తానక్క. అరే మోహిని, నువ్వు వంట చెయ్యి, బాబుని నేను కూడా చూసుకోగలనులే, నువ్వెందుకు కంగారు పడుతున్నావు? రితేష్ చాలా నీచమైన దృష్టితో మోహిని పైనుంచి కింద వరకు చూస్తూ ఇలా అంటాడు. మోహిని ఆలోచిస్తుంది, కాని రితేష్ తన సమాధానం వినకుండానే సోఫా దగ్గరికి వెళ్తాడు. తను బాబుని ఎత్తుకుంటాడు. అరే బాబు, ఎందుకు ఏడుస్తున్నావు? రితేష్ ఏడుపు ఆపించడానికి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు, కాని అప్పుడే తనకేదో తగులుతుంది. అరే ఈ పిల్లాడి బరువు ఉన్నట్టుండి ఎందుకు పెరిగిపోయింది? ఆ పిల్లాడు ఎంత బరువుగా మారతాడంటే రితేష్ తనని ఎత్తుకోలేకపోతాడు, నేల మీద పడేస్తాడు. అప్పుడే ఒక పెద్ద శబ్దం వస్తుంది. అరే నా బిడ్డ! మోహిని పరిగెత్తుకుంటూ తన దగ్గరికి వెళ్తుంది. తన వెనకాలే మధు కూడా అక్కడికి వెళ్తుంది. ఏంటిది రితేష్, నువ్వొక చిన్నపిల్లాణ్ణి కూడా చూసుకోలేవా? మరెందుకు నువ్వు మోహిని ఆపావు? రితేష్ అసలు దానికి సమాధానం చెప్పలేకపోతాడు.
తను అదంతా చూసి చాలా విచిత్రంగా ఫీలవుతాడు. ఏ బిడ్డనైతే తను ఎత్తుకోలేకపోయాడో, ఆ బిడ్డని మధు అంత సులభంగా ఎలా ఎత్తుకోగలిగింది? ఆ బిడ్డకి ఏమాత్రం దెబ్బ కూడా తగల్లేదు, అందుకని నవ్వుతూ ఉండిపోతాడు. ఏం పర్వాలేదక్క, బాబుకి ఏం కాలేదు, అందుకని వదిలేయండి. అలా అని మోహిని తన బిడ్డని ఎత్తుకుని కిచెన్లోకి తీసుకువెళ్తుంది. అరే, నా బాబుకి ఆకలిగా ఉందా కదా, కాసేపాగు. తను ఒక చికెన్ లెగ్ పీస్ తీస్తుంది, దానిని బిడ్డ మూతి దగ్గర పెడుతుంది. అప్పుడు మొత్తం లెగ్ పీస్ని ఆ బిడ్డ తన నోట్లోకి తీసుకుంటుంది. మోహిని మొహంలో చిరునవ్వు కనిపిస్తుంది. రాత్రివేళ డిన్నర్ టైంలో రితేష్ ఎవరూ గమనించకుండా చూసుకుని తన శరీరాన్ని మాటిమాటికి చూస్తూనే ఉంటాడు. మోహిరి దానిని ఏమాత్రం పట్టించుకోలేదు. మధు అక్క, నేను బాబుని అలా బయట తిప్పి తీసుకొస్తాను. అసలు ఏమంటున్నావు నువ్వు, ఇంత రాత్రివేళ ఎక్కడికి తీసుకెళ్తావు? అది తనకి అలవాటేలేండి, రాత్రివేళ తనని కాసేపు బయట తిప్పాల్సిందే, లేకపోతే రాత్రంతా ఏడుస్తూనే ఉంటాడు. నేనిప్పుడే వస్తాను. ఆ మాట చెప్పి మోహిని ఇంట్లో నుంచి వెళ్తుంది. నేను కూడా అలా గార్డెన్లో తిరిగి వస్తాను, వాక్ చేసినట్లుంటుంది. ఆ మాట చెప్పి రితేష్ కూడా ఇంట్లో నుంచి వెళ్తాడు. కాని నిజానికి తను గార్డెన్లోకి వెళ్లకుండా మోహిని వెనకాలే వెళ్తూ ఉంటాడు. ఇవాళ నేను నా మనసులో మాట చెప్పి తీరుతాను. ఒక బిడ్డకు తల్లైతే మాత్రం ఏమైంది, సూపర్ ఫిగర్లా ఉంది. కొంత దూరం వెళ్లిన తరువాత దట్టమైన అడవి మొదలవుతుంది. రే, తను అసలు నడుస్తుందా లేక పరుగెడుతుందా, అంత స్పీడ్గా ఎలా నడవగలుగుతున్నారు? అది చూసి రితేష్ ఆశ్చర్యపోతాడు. అప్పుడే పొదల్లో విచిత్రమైన కదలిక మొదలవుతుంది. రితేష్ అప్పుడు కూడా ఆలోచించే ప్రయత్నమే చేస్తూ ఉంటాడు, అసలు మోహిని అలా ఎందుకు చేసింది అని. అంతలో ఆ పొదల్లో నుంచి 6 అడుగుల పొడవుగా ఉన్న ఎంతో భయంకరంగా కనిపించే రాక్షసుడు బయటికి వస్తాడు. అది ఒక తోడేలులా ఉంటుంది. పంజా చాలా భయంకరంగా ఉంటుంది. కళ్ళు నీలిరంగులో ఉంటాయి. శరీరమంతా కూడా జుట్టుతో నిండిపోయింటుంది. తనని చూసి రితేష్ చాలా భయపడిపోతాడు. తనకి ఊపిరాడనంత పనవుతుంది. ఉన్నట్టుండి ఆ దానవుడు రితేష్ మీద దాడి చేస్తాడు. ఆ తర్వాత రితేష్ ప్రాణాలు కోల్పోతాడు. అరే మోహిని, నువ్వొచ్చేసావా? నువ్వు రితేష్ ఎక్కడైనా చూసావా? చూశాను, నేను తనని అడవి వైపు వెళ్లటం చూశాను. అడవి వైపు? ఆ మాట చెప్పగానే రోహిత్ మధు వైపు చూస్తాడు. కాని మోహిని సైలెంట్గా తన బిడ్డతో పాటు గదిలోకి వెళ్లిపోతుంది. తెల్లవారిన తర్వాత కూడా రితేష్ తిరిగి రాలేదు. అప్పుడు రోహిత్ ఇంకా మధు కంగారు పడ్డం మొదలు పెడతారు. ఆ తర్వాత రాత్రైనా కూడా రితేష్ ఇంటికి రాలేదు. చుట్టుపక్కల అందరిని అడిగి చూశాను, కాని అందరూ కూడా తనను చూడలేదు అని చెప్తున్నారు. ఇంతకుముందు ఎప్పుడూ ఇలా జరగలేదు. మోహిని తన బిడ్డతో వెళ్లినప్పుడు రితేష్ కూడా తన వెనకే ఇంట్లో నుంచి వెళ్లాడు కదా. ఒకవేళ మోహిని మన దగ్గరేమైనా దాచిపెడుతోందా? ఆ మాట విని రోహిత్ కూడా ఆలోచనలు పడతాడు. మోహిని భోజనం చేస్తుంది. ఇవాళ్ళు కూడా భోజనం చేసేటప్పుడు తన బిడ్డ చాలా గట్టిగా ఏడుస్తుంది. అక్క, నేను బాబుని బయట తిప్పి తీసుకొస్తాను, లేకపోతే వీడు ఏడు పాపేలా లేడు. ఆ మాట చెప్పి మోహిని ఇంటి నుంచి బయలుదేరుతుంది. కాని ఇవాళ రోహిత్ తన వెనకాలే వెళ్తాడు. రోహిత్ ఎంతో ధైర్యంగా తనని వెంబడిస్తూ ఉంటాడు. అయిపోయింది బాబు, మనం దగ్గరకొచ్చేశాంలే, కాస్త ఓపిక పట్టు. బాబు ఎంతో గట్టిగా ఏడుస్తాడు. అసలు ఎక్కడికి చేరుకోవటం గురించి మాట్లాడుతుంది. మోహిని అదే పొదల దగ్గరికి వెళ్లి ఆగుతుంది. కాని ఇవాళ తను బాబుని ఆ పొదల్లో పెట్టే ముందే బాబు నేలమీద పడిపోతాడు. బాబు, ఎక్కడికి వెళ్తున్నావు? బాబు చూస్తూ ఉండగానే భయంకరమైన రాక్షసుడిగా మారిపోతాడు. అది చూసి రోహిత్ తన కళ్లను ఏమాత్రం నమ్మలేకపోతాడు. ఆ తర్వాత ఆ రాక్షసుడు పొదల్లోపలి నుంచి దేనినో బయటికి లాగుతాడు. అదేంటి అంటే రితేష్ శవం. రాక్షసుడు రితేష్ శవాన్ని పీక్కొని తింటూ ఉంటాడు. అదంతా చూసిన రోహిత్ వణికిపోవడం మొదలు పెడతాడు. అక్కడ్నుంచి ఎలా పారిపోతాడంటే తిన్నగా ఇంట్లోపలికి వెళ్లి ఆగుతాడు.
బాగా ఆయాసపడుతూ ఉంటాడు. అతను చెమటలతో తడిసిపోయింటాడు. రోహిత్, మీకేమైంది? మీరెందుకింతలా భయపడినట్టు కనిపిస్తున్నారు? మోహిని బిడ్డ మున్నా మామూలు బిడ్డ కాదు, రాక్షసుడు. ఏంటి? రోహిత్ మధుకి జరిగిందంతా చెప్తాడు. వాళ్ళిద్దరికీ అసలు ఏమీ అర్థం కాదు ఇక ముందు వాళ్లు ఏం చెయ్యాలి అని. వాళ్ళిద్దరూ వెంటనే తమ గదిలోకి వెళ్లి కూర్చుంటారు. కాసేపటి తర్వాత తలుపు తెరుచుకునే శబ్దం వినిపిస్తుంది. బహుశా తను వచ్చినట్టుంది. మోహిని తన బిడ్డతో పాటు తన గదిలోకి వెళ్లిపోతుంది. ఆ బిడ్డ మళ్లీ బిడ్డలాగే కనిపిస్తుంది, పూర్తిగా ప్రశాంతంగా. తను తన గదిలోకి వెళ్లిపోయిన తరువాత రోహిత్ ఇంకా మధు కూడా తన గదిలోకే వెళ్తారు. ఏమైంది? మీరు నన్ను ఎందుకు అలా చూస్తున్నారు? ఆ మాట వినగానే రోహిత్ కత్తిని తీస్తాడు. ఆ తర్వాత, నేను నా కళ్ళ ముందే ఈ బాలుడు రాక్షసుడుగా మారటం చూశాను. ఇక నేను తనని వదిలిపెట్టను. తనని ఏమి చెయ్యకండి. తనని చంపితే మీకేమొస్తుంది? నేనిక్కడి నుంచి వెళ్లిపోతాను. తను నా తమ్ముడి ప్రాణాలని ఎలాగైతే తీశాడో అలాగే మరొకరి ప్రాణాలు తీయకూడదని నేను అనుకుంటున్నాను. ఆ మాట చెప్పి రోహిత్ ఎంతో వేగంగా బాబు మీద కత్తితో దాడి చేస్తాడు. అది చూసి మధు కూడా భయపడిపోతుంది. అప్పుడే మోహిని ఎంతో గట్టిగా నవ్వుతుంది. నీకేమైంది? ఎందుకలా రాక్షసులా నవ్వుతున్నావు? నువ్వేమనుకుంటున్నావు? నా బిడ్డని చంపి నువ్వు చాలా తెలివైన పని చేశావు అనుకుంటున్నావా? నువ్వు కేవలం నా బిడ్డనే చంపావు, కాని తనలో ఉన్న రాక్షసుని చంపలేదు. అది ఒక శాపం. తనని చంపిన వాళ్లకి ఆ శాపం తగులుతుంది. ఇప్పుడు నువ్వు కూడా శపించబడ్డావు. ఆ మాట విని రోహిత్ కోపంతో మోహిని కూడా చంపేస్తాడు. ఆ తర్వాత గదంతా కూడా నిశ్శబ్దంగా మారిపోతుంది. మరుసటి రోజు రాత్రి మధు ఇంకా రోహిత్ ఇద్దరూ హాల్లో ఉంటారు. మీరు ఎంతకాలం ఇలా ఆకలితో ఉంటారు? ఇక మన రితేష్ అయితే తిరిగి రాడు కదా. నేను వంట చేసి తీసుకొస్తాను. లేదు, నేనేమి తినను. నాకేమి తినాలనిపించడం లేదు. నిజానికి తన భార్యకి కూడా తినాలని ఉండదు. అందుకని వాళ్ళిద్దరూ రాత్రంతా ఆకలితో ఉండి గదిలోకి వెళ్లి పడుకుంటారు. సుమారు 2 గంటల సమయంలో ఉన్నట్టుండి రోహిత్ అరవటం మొదలు పెడతాడు. రోహిత్, ఏమైంది మీకు? రోహిత్ చూస్తూ ఉండగానే రాక్షసుడిగా మారిపోతాడు. మధుని ఎంతో భయంకరమైన దృష్టితో చూస్తాడు. మధు చాలా భయపడిపోతుంది. ఆ తర్వాత తన అరుపు ఇల్లంతా వినిపిస్తుంది. Ha 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 ha